हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल शनिवारा व्रतान्नी एला चेसुकोवाली नेने विधंगा चेसुकुन्नानु अने दानि गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम। मुंदुगा ई शनिवारा व्रतम एलांटि ग्रह बाधलु उन्ना शत्रु बाधलु उन्ना लेदंटे आर्थिक परमैन समस्यलु उन्ना వివాహం కోసం సంతానం కోసం స్వంత ఇంటి కోసం ఇలా ఏ సమస్యకైనా సరే ఈ ఏడు శనివారాల వ్రతాన్ని చేసుకోవచ్చును। ఇది చాలా శక్తివంతమైన వ్రతం కూడా। దీనికి ఈ శనివారాల వ్రతం చేయడానికి నియమాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం। ఏదైనా ఒక శనివారం రోజు మొదలు పెట్టాలి, ఏడు శనివారాలు చేయాలి। ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చును। ఉదయం చేస్తే చాలా మంచిది। ఒకవేళ ఉదయం కుదరని పక్షాన సాయంత్రం చేయాలి అనుకున్నప్పుడు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతం చేసుకోవాలి। భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే చాలా మంచిది। ఒకవేళ కుదరని పక్షంలో భార్య అయినా చేయొచ్చును। తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించాలి, మాంసాహారం తీసుకోకూడదు। మనం ఏ కోరిక అయితే అనుకుంటున్నామో ఆ కోరికకి సంబంధించిన వస్తువుని దేవుని దగ్గర పెట్టాలి। ఒకవేళ అలాంటి వస్తువు ఏదీ లేదు అనుకుంటే కనీసం ముడుపు కట్టి ముడుపునైనా అక్కడ పెట్టొచ్చు। ఒకవేళ వివాహం కోసం అయితే దంపతులు ఉన్న ఫోటోని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి। సంతానం కోసం అయితే ఊయల్ని, ఇలా ఏ కోరికైతే ఆ కోరికను బట్టి ఆ వస్తువుని అక్కడ పెట్టాలి। ఒకవేళ అలాంటి వస్తువులు ఏదీ లేదు అనుకున్నప్పుడు ముడుపుని అక్కడ స్వామి దగ్గర పెట్టాలి, ఎంతో కొంత ముడుపుని స్వామి దగ్గర పెట్టాలి। తరువాత దంపతులకి భోజనం అనేది పెట్టాలి ఆ రోజు। ఒకవేళ దంపతులు దొరకలేదు అనుకున్న పక్షంలో ఏదైనా గుడిలో అన్నదానంకి మనీ ఇవ్వాలి। ఈ ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత తిరుమల వెళ్ళి దర్శించుకోవాలి। ఈ ముడుపుని తిరుమల హుండీలో వేసేయొచ్చును। ఇది శనివారాల వ్రతం యొక్క ముందుగా నియమాలు। ఇప్పుడు పూజకు ముందుగా పీఠాన్ని పెట్టుకోవాలి, కలశాన్ని ఏర్పరచుకోవాలి, చలిమిడి దీపాలని పెట్టుకోవాలి, నువ్వుల ఉండల్ని రెడీ చేసి పెట్టుకోవాలి। ముందుగా ఎలా చేయాలి అంటే వేకోజామునే నిద్ర లేచి తలారా స్నానం చేసి పీఠాన్ని ఏర్పరచుకొని పీఠానికి పసుపు కుంకుమల్ని అలంకరించుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసి దాని మీద ఒక క్లాత్ను పరిచి ఏ రంగు క్లాత్ అయినా వేయొచ్చును। వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని పెట్టుకొని స్వామికి చక్కగా పూలమాల వేయాలి। పూలమాల వేసిన తర్వాత లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే లక్ష్మీదేవి ప్రతిమ కూడా పెట్టుకోవచ్చును। మనం కట్టుకున్న ముడుపుని స్వామికి పక్కగా పెట్టుకొని స్వామికి ఇరువైపులా దీపాలు పెట్టుకోవాలి। మనం రెడీ చేసి పెట్టుకున్న ఏడు పిండి దీపాలని ఒక ప్లేట్లో పెట్టుకొని వెలిగించుకోవాలి। ఏడు అనేది స్వామికి చాలా ప్రీతి, అందుకని ఏడు చలిమిడి దీపాలు పెట్టుకుంటాం। ఆ చలిమిడి దీపాల్లో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వేయాలి। ఇరువైపులా ఉన్న దీపాలలో ఆవు నెయ్యి పోసి దీపారాజన చేసుకోవాలి। ఇలా దీపారాజన చేసుకున్న తర్వాత ముందుగా ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి। తర్వాత కలశారాధన చేసుకోవాలి। కలశం మామూలుగా కొబ్బరికాయ పెట్టి, బ్లౌజ్ పీస్ పెట్టి ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా కలశం అయినా పెట్టుకోవచ్చును। కలశాన్ని ఏర్పరచుకొని గణపతికి పూజ చేసుకోవాలి। గణపతికి షోడచోపచారాలతో పూజ చేసుకోవాలి। గణపతి పూజ చేసుకొని షోడచోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణని పూజ చేసుకోవాలి। లక్ష్మీనారాయణ షోడచోపచార పూజ చేసుకొని తర్వాత అంగ పూజ చేసుకోవాలి। తర్వాత అష్టోత్తరం చదువుకొని ధూప దీప నైవేద్యాలు స్వామికి ఇవ్వాలి। తరువాత వ్రత కథలు చదువుకోవాలి। ఇందులో నైవేద్యంగా మనం చేసుకొని పెట్టుకున్న నువ్వుల ఉండలు, లేదంటే నువ్వులు బెల్లము, ఇలా పానకం, వడపప్పు, కొబ్బరికాయలు, అరటికాయ ఇలాంటివి ఏవైనా సరే స్వామికి నైవేద్యంగా పెట్టుకోవచ్చును।
ఇలా నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత వ్రత కథలు చదువుకోవాలి. వ్రత కథలు మూడు ఉంటాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి అవతారం, కుమ్మరు భీముని భక్తుని కథ, దేవదత్తుని కథ. ఈ మూడు వ్రత కథలు చదువుకొని అక్షింతల స్వామి దగ్గర వేసి హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకొని స్వామి దగ్గర యొక్క పాదాల దగ్గర అక్షింతలు తల మీద వేసుకోవాలి.